పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో పురుడు పోసుకున్న తాళ్ళపల్లి ఫౌండేషన్ అందరి మన్ననలు పొందుతుంది. తాళ్ళపల్లి మనోజ్ గౌడ్ తన తండ్రి ఆగయ్య పేరు మీద తాళ్ళపల్లి ఆగయ్య ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నాటి నుండి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. లాక్డౌన్ కారణంగా నిరుపేదలు యాచకులు ఇబ్బందులు పడడం చూసి చలించిపోయారు. పేదలు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో లాక్డౌన్ మొదలైన నాటి నుండి ప్రతిరోజు ఒక పూట భోజనం ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్నారు. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అన్నదానం కొనసాగుతుందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మనోజ్ గౌడ్ వెల్లడించారు. ఈ గ్రామాన్ని ప్రజలందరినీ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. ఇదే ఈ కార్యక్రమంలో మరి ఈ ఫౌండేషన్ వాళ్ళు చేసే కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా ఇంకా సేవ చేయడానికి ముందుకు వస్తే వారందరూ కూడా వారిని కూడా తీసుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున పోలీసు వారు కానివ్వండి, పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతో కరోనా వైరస్ పారదొడడానికి ఎంతో కృషి చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా చాలా మంది అభాగ్యులు, నిరాశ్రయులు, అక్కడక్కడ షెల్టర్ లేని వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడుతున్నారని సామాజిక కార్యకర్త తెలుసుకొని వారికి కరోనా లాక్డౌన్ అయ్యే వరకు మన తాళ్ళపల్లి ఆగయ్య ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించి గత 33 రోజులుగా వారికి అన్నదానం చేయడం జరుగుతోంది. ఈ లాక్డౌన్ అయ్యే వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.